Hi viewers, welcome to Vamsi's My School. How are you? I am fine, thank you. So today we are going to learn and create a new environment for our language. Are you following regularly these videos? Thank you so much for your support and thank you very much for your follow up. And ee roju manam em nechukuntam ante manam English maatladadaniki అనుకూలమైన వాతావరణాన్ని ఎలా సృష్టించుకోవాలి అంటే హౌ టు క్రియేట్ అన్ ఎన్వైర్న్మెంట్ టు డెవలప్ అవర్ ఓన్ లాంగ్వేజ్. ఫ్రెండ్స్, నేను ఒకటి చెప్తాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. చూడండి, అసలు ఏ భాష రాని వాళ్ళు కూడా ఒక కొత్త భాష ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి భాషను నేర్చుకోవడానికి వాళ్ళు తపన పడతారు. ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ భాష వచ్చేస్తుంది. అలాగే మరి ఇంగ్లీష్కి ఎందుకు చేయకూడదు? మనం చాలామంది అంటారు ఎవరు మాట్లాడరండి. నిజమే, ఎవరు మాట్లాడరు ఇంగ్లీష్. జనరల్గా మనం ఉన్నది తెలుగు ప్రాంతంలో, సో తెలుగే మనం మాట్లాడుకుంటాం. అయితే మనం ఏం చేయాలి మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రావాలంటే? మనం మాట్లాడాలి కదా. సో మాట్లాడాలి అంటే వీ హ్యావ్ టు క్రియేట్ అవర్ ఓన్ ఎన్వైర్న్మెంట్. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఎన్వైర్న్మెంట్ అనేది మన ఇంట్లోనే ఉండొచ్చు, మనం వర్క్ చేస్తున్న ప్లేస్లో ఉండొచ్చు, మనం చదువుకుంటున్న కాలేజ్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. అంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తుల మధ్యలో ఉన్నట్లయితే, ఆ ఇంగ్లీష్ వాతావరణంలో ఉన్నట్లయితే, ఆటోమేటిక్గా తప్పైనా ఒప్పైనా ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చేస్తుంది. అంటే చాలా త్వరగా వస్తుందని, ఎందుకంటే అవతల వాళ్ళు మాట్లాడడం వింటారు, మీరు కొంత మాట్లాడతారు, కొంత భయం పోతుంది, అలాగే కొంత ఫ్రీడమ్ ఉంటుందన్నమాట మాట్లాడడానికి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాలేజ్. యా, అది ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, మరి ఇంకేదైనా కావచ్చు. ఎందుకని స్కూల్ కావచ్చు. ఎందుకని అంటే ఆల్ ద చిల్డ్రన్, ఆల్ ద స్టూడెంట్స్ ఎంట్రీ కంపల్సరీ. అక్కడ రూల్, వాళ్ళకి కంపల్సరీ వాళ్ళు మాట్లాడాలి. సో అలా మాట్లాడితే ఏమవుతుందంటే, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years and 3 years దే విల్ కమ్ టు పర్ఫెక్ట్నెస్. నేను అలాగే నేర్చుకున్నాను, ఎందుకంటే ఐఎమ్ ఏ తెలుగు మీడియం స్టూడెంట్. నాకు 10th వరకు తెలుగు మీడియము, ఇంటర్ ఒకటి, ప్లస్ టూ ఒకటి నేను ఇంగ్లీష్ మీడియం బైపీసీ చేశాను, బట్ డిగ్రీ కూడాను నేను తెలుగు మీడియమే. అయితే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈవెన్ దో తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్లో మాట్లాడగలరా అనే ప్రశ్న ఎవరికైనా ఉన్నట్లయితే, మీరు ఎస్ అని నేను ఆన్సర్ చెప్తాను. ఎందుకంటే యూ కెన్ స్పీక్, ద ఓన్లీ థింగ్ ఈజ్ రిక్వైర్డ్ యువర్ ప్యాషన్ టువర్డ్స్ ఇంగ్లీష్. మాట్లాడాలనే తపన మీకు ఉండాలి, అలాగే మీ ఎన్వైర్న్మెంట్ మీకు సహకరించాలి. యా, ఒకవేళ అలా సహకరించినట్లయితే మీరు సొంతంగా ఒక ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేసుకోండి. డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ టెల్లింగ్? ఎందుకంటే ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారండి, వాళ్ళు ఇప్పుడు కాలేజ్కి వెళ్ళరు, ఆఫీస్కి వెళ్ళరు, ఇంట్లోనే ఉంటారు. అటువంటప్పుడు మరి వాళ్ళ లాంగ్వేజ్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళు ఎలా క్రియేట్ చేసుకోగలరు? బెస్ట్ సోర్స్ ఏంటంటే పిల్లలు. యా, మీ ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే మీరు పిల్లలతో కూర్చోబెట్టి, వాళ్ళకి పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పండి, అమ్మా ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, సో యూ ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ, యూ ప్లీజ్ టీచ్ మీ వెన్ ఎవర్ ఐ స్పీక్ మిస్టేక్. యా, ఎందుకంటే చూడండి, బయట వాళ్ళు మనల్ని విమర్శించడం కంటే మన పిల్లలు మనల్ని సరిచేయడం కరెక్టే కదా. సో కొంతవరకు మనం వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. యా, అదేం తప్పు విషయం కాదు కదా. సో వై బికాస్ సీ ఎన్ ఎ చైల్డ్ ఈజ్ లెర్నింగ్ స్టెప్ బై స్టెప్ హౌ టు వాక్ ఇన్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. చూడండి, 9th month 10th month వచ్చిన తర్వాత చిల్డ్రన్ విల్ లైక్ టు స్టాండ్ ఆఫ్ దేర్ ఓన్ లెగ్స్. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ప్రయత్నిస్తారు. అండ్ దే విల్ ట్రై టు పుట్ వన్ స్టెప్ అహెడ్ ఒక ముందుకు ఒకడుగు వేయడానికి ట్రై చేస్తారు. సో అండ్ ఇన్ దట్ ప్రాసెస్ దే విల్ ఫెల్ డౌన్ సడన్లీ, వాళ్ళు పడిపోతారు. మనం కూడా అంతే. వెన్ యూఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్, వన్ స్టెప్ బై వన్ స్టెప్ యూ హ్యావ్ టు లెర్న్. సమ్టైమ్స్ వీ ఫెయిల్, అందులో తప్పేం లేదు. సో డోంట్ థింక్, కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, నేను పెర్ఫెక్ట్గా నేర్చుకున్నాక మాట్లాడతాను అని. మాస్టరు, అది అవ్వదండి. మేడం, అది అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే, తప్పులు మాట్లాడుతూ సరిచేసుకుంటేనే భాష వస్తుంది. అర్థమైందా? వీ హ్యావ్ టు రెడ్యూస్ అవర్ మిస్టేక్స్. ఒక సెంటెన్స్ మనం మాట్లాడితే అందులో 2 mistakes ఉన్నాయనుకోండి, ఫస్ట్ టైము మనం సరి చేసుకున్న తర్వాత 1 mistake ఉంటుంది, మళ్ళీ సరి చేసుకున్న తర్వాత అసలు మిస్టేక్ ఉండదు. యా, అలా వస్తాం మనం పర్ఫెక్షన్లోకి. అంతేగాని పర్ఫెక్ట్గా నేర్చుకుని అప్పుడు మాట్లాడదామంటే ఇంకా మనం మాట్లాడే పరిస్థితి ఎప్పుడు వస్తుందో నేను చెప్పలేను. ఎందుకని ఈ మాటలు చెప్తున్నానంటే, ఫ్రెండ్స్ మీరు దయచేసి గమనించండి, పర్ఫెక్షన్ రావాలి అంటే మనం మాట్లాడాలి, ఫస్ట్ పాయింట్, ముందే చెప్పాను. అలాగే వినాలి ఎక్కువ, మోర్ ఇంగ్లీష్ అండ్ మోర్ ఇంగ్లీష్ స్పీక్ మోర్ ఇంగ్లీష్ చెప్పాను, గుర్తుందా?
అలాగే ఇది కూడా ఏంటంటే క్రియేట్ యువర్ ఫేవరెట్ ఎన్వైరన్మెంట్ సో దట్ యువర్ వర్క్ విల్ బీ ఎన్హాన్స్డ్. మీరు ఎంత కృషి చేస్తారో అంత రిజల్ట్ని మీరు ఈ ఎన్వైరన్మెంట్లో పొందగలుగుతారు. ఎస్పెషలీ కాలేజ్ స్టూడెంట్స్ నెవర్ నెగ్లెక్ట్, ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడు అబ్బా దిగొచ్చాడ్రా పెద్ద ఇంగ్లీష్ దొర బ్రిటనా ఇంకేంటి అని మాట్లాడు. సి డోంట్ కామెంట్, ఈవెన్ దో దే కామెంట్ యూ టేక్ ఇట్ లైట్. మీరు ఎవరైనా అట్లా అన్నా కూడా మీరు లైట్ తీసుకోండి, మీరేమీ పెద్ద వరీ అవ్వదు. ఎస్ ఐఎమ్ ఫ్రమ్ బ్రిటన్ అలాగే అనుకోండి, మీరు తప్పే ఉంది అందులో. అందులో అలా అనుకునే మీరు మాట్లాడడం ప్రారంభిస్తే తప్పకుండా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం యూ విల్ బీ స్పీకింగ్ పర్ఫెక్ట్లీ. మీకు తెలుసా, ఒక కాంపిటీషన్కి వెళ్ళి, ఒక ఎలక్యూషన్ కాంపిటీషన్కి వెళ్ళి ఆ స్టేజ్ మీద కొన్ని వందల మంది లెక్చరర్స్ ముందు, ఒక 20 మంది లెక్చరర్స్ ఉంటారు, ఒక 100 మంది స్టూడెంట్స్ ఉంటారు, ఒక సెమినార్ ఇవ్వాలి అంటే దడదడ వణికిపోతాయి కాళ్ళు. ఇంజనీరింగ్ వాళ్ళు అన్న అడగండి, లేకపోతే డిగ్రీ వాళ్ళని అడగండి, నాకైతే అసలు ఎంత టెన్షన్ వచ్చేదో క్లాస్ స్కూల్ కాలేజ్ టైంలో. అసలు మా ఫ్రెండ్స్ నన్ను ఎంత సపోర్ట్ చేశారంటే, నో పద్మజ యూ కెన్ డూ ఇట్, మీరు చేయగలరు, నువ్వు చేయగలవు, నువ్వు నిలబడు. నేను ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయాను ఫ్రెండ్స్, ఎన్నోసార్లు ఫెయిల్, 1 ఇయర్ కంటిన్యూస్గా ఫెయిల్ అవుతూనే ఉన్నాను, మీరు నమ్మరు. ఎందుకంటే ఆ స్టేజ్ మీదకి వెళ్ళేటప్పటికి ఆటోమేటిక్గా ఫియర్, కాళ్ళు వణికిపోతాయి. మనం ఎంత మ్యాటర్ మన బుర్రలో పెట్టుకుని వెళ్ళినా కూడా అక్కడ నోరిప్పలేం, గుడ్ మార్నింగ్ చెప్పగలం, వెల్కమ్ వెల్కమ్ చెప్పగలం, టుడే ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ అనే ఇండిపెండెన్స్ డే అంటాం, ఆ తర్వాత ఏమనాలో అర్థమవుతుంది. ఆ జనాన్ని చూసి వాళ్ళందరూ నవ్వుకుంటారేమో, వాళ్ళందరూ మనల్ని ఎగతాళి చేస్తారేమో, జడ్జెస్ మార్క్ లేరు, అసలు నా పేరు కొట్టేస్తారు, కన్సలేషన్ ప్రైజ్ కాదు కదా, కనీసం మనకు సర్టిఫికేట్ కూడా రాదు, ఇట్లాంటి ఫియర్స్తోనే నేను ఎన్ని కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేస్తుంటానంటే అప్రాక్సిమేట్గా ఒక 20 చేస్తుంటాను. అలాగా అన్నీ ఫెయిల్యూరే. ఇందులో కనీసం నిలబడి 2 నిమిషాలు కూడా నేను మాట్లాడలేకపోయేదాన్ని. యా అంతే, మరి స్టార్టింగ్ అలాగే ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ఓవర్కమ్ చేయాలి, అలా వెళుతూ ఫెయిల్ అవుతూ సక్సెస్లోకి తీసుకెళ్ళాలి. మీకు తెలుసా, మరి అలా నేను ఫెయిల్ అయ్యాను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో పికప్ అయ్యాను, థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఏ కాంపిటీషన్కి వెళ్ళినా కూడా ఫస్ట్ ఆర్ సెకండ్ పద్మజ. మరి ఏమనుకుంటున్నారు అంటే ఒకేసారి పర్ఫెక్షన్ రాలేదు నాకు. అలాగ మా టీచర్స్ ట్రైన్ చేయడము, మా మేడమ్స్, మా ప్రిన్సిపల్, మా ఫ్రెండ్స్, మా సీనియర్స్, అంటే చూడండి నా ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంది. నా డిగ్రీలో నేను నేర్చుకున్న ఇంగ్లీషు హిందీ అంతా డిగ్రీలోందే, దాన్ని నేను టీచింగ్లో అప్లికేషన్లో పెట్టుకున్నాను, గ్రామటికల్గా నేర్చుకున్నాను, దాని కమ్యూనికేషన్ డెవలప్ చేసుకున్నాను. నేను టీచర్ని అయ్యాను కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను కాదు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను కాబట్టి నేను టీచింగ్కి వచ్చాను. ఎందుకు చెప్తున్నానంటే కమ్యూనికేషన్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్, ఇట్ విల్ లిఫ్ట్ యూ అప్ అన్నమాట. మీరు గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో మీరు ప్యాషనేట్గా ఇంగ్లీష్ని ఇష్టపడినట్లయితే, ట్రై చేసినట్లయితే ఒక లెవెల్ అబ్బా, ఒక లెవెల్లో ఉంచుతుంది మనల్ని. యా ఎందుకంటే అందరూ అడ్మైర్ అవుతారు, ఈరోజు నవ్విన వాళ్ళే రేపు పొద్దున ఆశ్చర్యపోతారు. మీరు అసలు ఆ ఎన్వైరన్మెంట్ని మీరు క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. డెఫినెట్గా మీరు ఇంజనీరింగ్ కాలేజ్ అయితే అసలు మీరు వదిలిపెట్టద్దు ఇంగ్లీష్ని, మీ లెక్చరర్స్తో, మీ ప్రిన్సిపల్స్తో, మీ కాన్ఫరెన్సెస్లో, మీ సెమినార్స్లో, మీ కాంపిటీషన్స్లో, మీ గ్రూప్ డిస్కషన్స్లో, ఎవ్రీవేర్ యూ ఇన్సర్ట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఇంకా వెళ్ళిపోవాల్సిందే, మీ పేరు వెళ్ళిపోవాల్సిందే లిస్ట్లో, అట్లా ప్రయత్నించండి. ఫెయిల్ అవుతారా, ఓ నో ప్రాబ్లం, ఫస్ట్ ఫెయిల్యూర్సే వస్తాయి, స్టెప్పింగ్ స్టోన్స్ ఆర్ సక్సెస్ అని మనం తెలుసుకుంటాం కదా. సో అట్లానే ఇది మీకు ఒక ఇన్స్పిరేషన్ అనుకోండి, ఇది ఒక అవకాశం అనుకోండి. ఇంకా హౌస్ వైఫ్స్ లేకపోతే అదర్ ప్రొఫెషనల్స్ అయితే మీరున్న జాబ్ ఎన్వైరన్మెంట్ని ఇంగ్లీష్లో మాట్లాడే విధంగా మలుచుకోండి. ఇట్ చూడండి, ఇది ఇంపాసిబుల్ అయితే కాదు, బట్ ఇట్స్ లిటిల్ బిట్ టఫ్ అంతే, కొద్దిగా కష్టపడాలి. ఇంట్లో అయితే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు, నలుగురు పిల్లలు మీరు అందరూ కూర్చొని భోజనం చేసినప్పుడు యూ ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్, నానా ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్, ప్లీజ్ టీచ్ మీ. చిల్డ్రన్ ఆర్ ద బెస్ట్ టీచర్స్. అసలు మీకు అర్థం కాదేమో నాకు తెలియదు, కానీ చిల్డ్రన్ ఆర్ ద బెస్ట్ టీచర్స్. అసలు వాళ్ళ దగ్గర కూర్చోండి, ఇది నాకు నేర్పించు అని అడగండి, అబ్బా హౌ స్వీట్లీ దే విల్ టీచ్ యూ. చాలా చక్కగా నేర్పిస్తారు, చాలా బాగా నేర్పిస్తారు. ఈవెన్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కూడా మీకు అద్భుతంగానే మమ్మీ ఇలా అనకూడదు, ఇలా అనాలి అని చెప్తారు. సో దట్ వాట్ యు విల్ డూయింగ్ ఈజ్ యు విల్ లెర్న్ పర్ఫెక్షన్. అది మాట్లాడాలి, యు స్పీక్ విత్ యువర్ చిల్డ్రన్ ఫ్లూయెంట్లీ. ఫస్ట్లో రాదు కదా, రాదు, ఎవరికి రాదు, సో నో ప్రాబ్లం. మీరు మాట్లాడుతూ మీరు ఏం చేయాలంటే ఆ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ ఎన్వైరన్మెంట్లో మీరు స్టాండ్ అవ్వాలి, ఆ ఎన్వైరన్మెంట్లో మీరు
నేర్చుకోవాలి. తప్పులు వస్తాయి, రానివ్వండి, నో ప్రాబ్లం. తప్పుల్ని సరిచేసుకుంటూ పర్ఫెక్షన్లోకి మనం వెళ్దాం. వంట చేసినప్పుడు ఎవరైనా పర్ఫెక్ట్గా వండేస్తాం చెప్పండి? స్టార్టింగ్లో కొన్ని మాడిపోవడాలు, కొన్ని అట్లా ఎన్నో రిపేర్లు జరుగుతాయి కదా. సో మా తర్వాత మనమే పర్ఫెక్షన్ అయిపోతాం. ఇది అంతే. స్టార్టింగ్ ఏది రాదండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో గ్రామర్ మీకు ఎంతవరకు హెల్ప్ చేస్తుంది ఆ విషయాలని మనం తెలుసుకుందాం. సో క్రియేట్ యువర్ ఓన్ ఇంగ్లీష్ ఎన్వైరన్మెంట్ టు స్పీక్ ఇన్ పబ్లిక్ ఆర్ ఇన్ ప్రైవేట్. ఓకేనా? గుర్తుంటుంది కదా. మరి వంశీస్ మై స్కూల్ మీకు నచ్చుతుంది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. వీడియో వచ్చిన వెంటనే, మీకు అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంకా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా, నేను ఈ మోటివేషన్ వీడియోస్ ఎక్కువ చేస్తాను అనుకోకండి, ఐ విల్ గో టు సబ్జెక్ట్. అయితే దానికంటే ముందు నేను గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాను. చెప్పాను కదా మీకు, ఫౌండేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీ వొకాబులరీ ట్రైనింగ్ ప్రాక్టీస్ని మర్చిపోవద్దు. ఎవ్రీడే కొత్త పదాలు నేర్చుకోవాలి, రీడింగ్ చేయాలి, రీడింగ్ ప్రాక్టీస్ చేయాలి, అలాగే వినాలి. యూ హ్యావ్ టు లిసన్ మోర్ ఇంగ్లీష్. ఆ తర్వాత మీరు స్టెప్ బై స్టెప్ కొన్ని రిసోర్సెస్ని గ్యాదర్ చేసి పెట్టుకోండి. ఒక మ్యాగజైన్ కానీ, ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కానీ, యూ గ్యాదర్ అండ్ కీప్ ఇట్ యువర్ సెల్ఫ్. మీకంటూ ఒక లైబ్రరీ ఉండాలి. మరి లైబ్రరీ ఇస్ ది బెస్ట్ సోర్స్ కదా. లైబ్రరీ అంటే పెద్ద అనుకోకండి, ఒక చిన్న కబోర్డ్లో మీకు కావాల్సిన ఇంగ్లీష్ పేపర్, మీకు కావాల్సిన స్టోరీ బుక్స్, ఇంగ్లీష్కి సంబంధించిన మెటీరియల్స్ ఏవైతే దొరుకుతాయో అవన్నీ ఒక చిన్న కబోర్డ్లో మీరు సర్దుకోండి. అందులో ఇంగ్లీష్ బైబిల్ ఉండొచ్చు, అది ఇంకేదైనా సోర్సెస్ ఉండొచ్చు. బట్ కీప్ ఇట్, ఎవ్రీడే మీరు ఆ రిసోర్సెస్ని నెంబర్ వేస్తూ ఉండాలి, దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, వింటూ ఉండాలి. సో లిసన్ మోర్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ న్యూస్ వినండి కంపల్సరీగా. యూ విల్ బి హ్యావింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ దేర్. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటుంది కదా. సో మీరు ఇంగ్లీష్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసుకుంటారు కదా. సో అది మీ హౌసే కావచ్చు, మీ వర్క్ ప్లేసే కావచ్చు, మీరు చదువుతున్న ప్లేసే కావచ్చు. వెర్ ఎవర్ యూ గో యూ స్పీక్ ఇంగ్లీష్. చెప్పండి, థింక్ ఇంగ్లీష్, ఈట్ ఇంగ్లీష్, డ్రింక్ ఇంగ్లీష్, కంపల్సరీ. సో మీరు తప్పకుండా ఇంగ్లీష్ మీద ఈ ప్యాషన్, ఈ ఫోకస్ ఇలాగే ఉంచుతారని నేను నమ్ముతున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మనం గ్రామర్ గురించి తెలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్, యువర్ పద్మజ మేడం.